Rojalagani, no latest tech news 30 tech news episode 224 to mee munduku vachesanu mari alasan cheyakunda ee roju latest happening and trending tech news enti chusedama. Hi, this is Vasu again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. Friends, every day mana tech news start cheyabundra oka audience poll ni aithe conduct chestuntante em ledhu simple ga nenu memmalla question adutanu daniki sambandhichi mee abhiprayam enti anedi ikkada kanapettatuvanti card ni click chesi meer vote cheyalalsi untundi ante ala ninna nenu adiginatuvanti question endante nijangane manaki ivala repu anni branded mobile phones kuda manaki refresh rate ni penchi mana mundu provide cheyadam జరుగుతుంది డిస్ప్లేలో. సో ఈ రిఫ్రెష్ రేట్ మనకి రిక్వైర్మెంట్ ఉందా లేదా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 59% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉంది అని చెప్పి ఓట్ చేయడం జరిగితే కేవలం 40% ఆఫ్ ద యూజర్స్ మాత్రమే లేదని చెప్పి చెప్పడం జరిగింది. నన్ను అడిగితే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు, మీరు స్లో మోషన్లో వీడియోలో చూస్తేనే ఈ రిఫ్రెష్ రేట్ అనేది మీకు కనపడుతుంటుంది. నన్ను అడిగితే మామూలుగా అయితే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కానీ కంపెనీస్ వీటిని ఎరగా చూపిస్తూ వాళ్ళ మొబైల్ ఫోన్స్ యొక్క సేల్స్ని పెంచుకుంటుందని నేను చెప్తాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ని చూస్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు ఏ మొబైల్ ఫోన్ని చూస్ చేసుకుంటారు? అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోనా, లేదా హయ్యర్ కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోనా అనేది లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి అవుట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. టెక్ న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు మార్నింగ్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7 ఆఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు టాప్ 15 ఫ్యూచర్స్ ఏంటి అనే దాని గురించి డెడికేటెడ్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ మీకు రాకపోయినా లేదా ఆ వీడియో మీరు చూడకపోయినా ఇక్కడ కనపడేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఫ్రెండ్స్, మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. సో రియల్మీ, ఎంఐ ఈ రెండు కంపెనీస్ కూడా మన ముందుకి బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక నోకియా కూడా ఒక రకమైనటువంటి బ్లాక్ ఫ్రైడే సేల్నే మన ముందు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసారన్నట్లయితే కనుక నోకియా 7.2, అలాగే నోకియా 6.2, అలాగే నోకియా 5.1 ప్లస్ ఇలాంటి మొబైల్ ఫోన్ మోడల్స్ అన్నిటి మీద కూడా కొంత డిస్కౌంట్తో పాటు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక 5,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఈ కూపన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మళ్ళీ తిరిగి ఈ కూపన్ని మీరు రెమిట్ చేసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ nokia.com వెబ్సైట్లో మీరు ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మొబైలే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎనీ యాక్సెసరీస్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇలా వీళ్ళు మన ముందుకైతే ఆఫర్ తీసుకున్నారు. వీళ్ళు చెప్పడం మాత్రం 5th anniversary sale అని అంటున్నారు. అంటే మళ్ళీ తిరిగి నోకియా మనకి మైక్రోసాఫ్ట్ నుంచి పర్చేజ్ అయిన తర్వాత 5 years కంప్లీట్ అవుతుంది కాబట్టి 5th anniversary sale కింద ఈ విధంగా తీసుకొస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సైట్స్లో అయితే ఇది బ్లాక్ డే ఫ్రై డీల్స్ కింద కూడా మనకి లిస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా నోకియాకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. గత కొద్ది కాలంగా మనం సామ్సంగ్ S11కి సంబంధించినటువంటి కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే మనకి లీక్ అవ్వడమే జరిగింది. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక పెంటా కెమెరా సెటప్, అది కూడా మనకి రెక్టాంగులర్ బాక్స్ టైప్ మన ముందు తీసుకురావడం జరుగుతుంది. అంటే యాపిల్లో ఎట్లయితే మనకి స్క్వేర్ ఉందో అలాగే ఇక్కడ రెక్టాంగిల్, ఇది కూడా ఎక్స్ షేపుల్లో అంటే క్రాస్ వర్టికల్గా మనకి ఇందులో కెమెరా సెన్సార్స్ అన్ని మనం చూడొచ్చు. ఇక ప్రైమరీ వచ్చేటప్పటికే 108 మెగాపిక్సెల్, తర్వాత 40 మెగాపిక్సెల్ ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే ఒకటి వచ్చేటప్పటికి మనకి టెలిఫోనిక్ లెన్స్ కోసం, అలాగే 2 ToF సెన్సార్స్ని యూజ్ చేస్తూ ఒక ఫ్లాష్ లైట్, అది కూడా డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ని అయితే మనం చూస్తున్నాం. ఈసారి దీనికి సంబంధించినటువంటి కెమెరా బంప్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వాటర్ ఫాల్ డిస్ప్లే, అదేనండి సైడ్ అడ్జస్ట్ డిస్ప్లే అయితే ఎలాగో ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 865 ప్రాసెసర్ తోటి, అలాగే ఎగ్జినాస్కి సంబంధించినటువంటి 990 ప్రాసెసర్తో ఇది రాబోతుంది. యూఎస్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తారు, అలాగే మన ఇండియాలో ఎగ్జినాస్ ప్రాసెసర్ తీసుకొస్తారు. 8GB బేస్ వేరియంట్ కింద, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికి 256GB స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ మన ముందుకు దొరకనున్నాయి. ఇక 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED LED స్క్రీన్ని మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక కొద్ది రోజులు ఆగామన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీకే అనిపిస్తుంది ఈ సామ్సంగ్ S11 గురించి? ఈ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సామ్సంగ్ S10తో పోలిస్తే వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారా అవ్వలేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వన్ ప్లస్ సంస్థ దగ్గర నుంచి అండి. వన్ ప్లస్ రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి OnePlus 7T మొబైల్ ఫోన్ అయితే మనందరికీ తెలిసిందే, సర్క్యులర్ డేల్ తోటి, అలాగే ఈసారి దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా పెంచుతూ మన ముందు తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈసారి మాత్రం OnePlus 7Tలో హ్యూజ్ అప్గ్రేడ్సే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కంపెనీ అఫీషియల్గా మరొక కొత్త వేరియంట్ని మన ముందు తీసుకొని రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని రెండర్ అంటే ప్రోటోటైప్ ఇమేజెస్ అయితే మనకి లీక్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే అంటే డిజైన్లో ఏ విధమైనటువంటి మార్పులు లేదు. OnePlus కేటగిరీలో మొట్టమొదటిసారిగా premium gold color services ni offer chestu images ni aithe manam chustunam. So present we will launch chesina gaani mottamodari maybe we will China leda US tarvata mana India lo ee color variant ni teesukocheyatuvanti avakasam undi. Next ee technical updates manaki Xiaomi samstha daggara nunchi andi Xiaomi Redmi mona recent ga mana mundu teesukochante Redmi Note series lo 8 series mobile phone mana mundu telisinde Redmi Note 8 dintlo oka sarikotta variant ni official ga ee 29th nunchi mana mundu sale lokki teesukoni ranunaru adento kotta vishayam kaadu cosmic purple ani cheppi already we will launch date roze announce cheyadam aithe jarigindi kapote appudu sale lokki teesukoni raledu and ee month 29th nunchi official ga idi sale lokki aithe raavadam jarugutundi okala meer ganaka ee color gurinchi wait chestunaru anatlaithe ganaka simply do have a look on that. Ikapothe next ee technical update kuda manaki tirigi Xiaomi samsa daggara nunchi andi repu December 10th నాడు official ga China lo manaki oka event naithe company plan chesindi. So ee event lo manaki totally ఒకటి కాదు రెండు కాదు ఓవరాల్ గా నాలుగు మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ తెలుస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని బలపరుస్తూ ఈ రోజు మన ముందుకి మరొక రెండు ట్వీట్లు రావడం జరిగింది. సో మొదటిగా వచ్చేటప్పటికే మన ఇండియాకి హెడ్ అయినటువంటి ఈ మన్మోహన్ గారు ఎవరైతే ఉన్నారు పోకో హెడ్ ఇతను రెండు వేళ్లు చూపిస్తూ మనకు చూపించడం జరుగుతుంటుంది. సో దట్ మనకి పోకో F2 అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇందులో క్లారిటీగా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వెబ్సైట్స్ లో ఉన్నటువంటి రెండర్ లీక్ ప్రకారంగా దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ కి సంబంధించినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీక్ అవడం జరిగింది. సో ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒకే మొబైల్ ఫోన్లో ఒక దానిలో పాపప్ కెమెరా అండ్ అట్ ది సేమ్ టైం డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటుగా మనకి సెంటర్ డాట్ నాచ్ టెక్నాలజీతో వచ్చేటువంటి డిస్ప్లేస్ అయితే వీళ్ళు షోకాస్ట్ చేస్తున్నారు. సో వీటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ రైట్ సైడ్ మీరు పోకో F2 అని అండ్ అట్ ద సేమ్ టైం టాప్ మీ మిక్స్ 4 అని అలాగే రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక రెడ్మీ K30 అని చెప్పి అంటే మొత్తం ఓవరాల్ గా ఈ మూడు మొబైల్ ఫోన్స్ ని అఫీషియల్ గా వీళ్ళు ఈ ఈవెంట్ లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీన్ని మన ఇండియాలో ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి తిరిగి షావమి సంస్థ దగ్గర నుంచి అండి. షావమి అఫీషియల్ గా ఈ రోజు మన ఇండియాకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. అదేంటి అంటే రేపు ఒక సర్ప్రైజ్ లాంచ్ ఉండబోతుంది అని చెప్పి గెస్ట్ చేయండి అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే డీటెయిల్ గా మనకి 100% అక్కడ క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది ఒక టీవీని లాంచ్ చేయబోతున్నారని. ఇక ఇప్పుడు 4 సిరీస్లో వీళ్ళు లాంచ్ చేయబోయేటువంటి టీవీలు అయితే లేదు, కాకపోతే పెండింగ్లో ఉంది 5 సిరీస్ స్మార్ట్ టీవీస్నే. మీరు రీసెంట్గా చూసారంటే దీన్ని చైనాలో లాంచ్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికే మనకి QLEDకి సంబంధించినటువంటి ప్యానల్తో వచ్చేటువంటి స్మార్ట్ టీవీస్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు Mi 5 సిరీస్ కింద. సేమ్ ఇదే 5 సిరీస్ని మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో రేపు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా నిన్న మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. మొట్టమొదటిసారిగా ఇండియాలో బ్లాక్ ఫ్రైడే డీల్స్ని తీసుకొని రాబోతున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు మనకి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రియల్మీ C2 అలాగే రియల్మీ 5 Pro రియల్మీ 3 రియల్మీ X V4 మీద మనకి డిస్కౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెగ్యులర్గా ఉండేటువంటి ప్రైస్ కన్నా కానీ రియల్మీ C2లో వచ్చేటప్పటికి అన్ని వేరియంట్స్లో ₹500 అలాగే రియల్మీ 5 Pro మీద ₹1000 అలాగే రియల్మీ 3లో వచ్చేటప్పటికే 3GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ₹500 అలాగే 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ₹1000 అలాగే రియల్మీ Xలో కూడా ₹1000 డిస్కౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే ఇవి కాకుండా మీకు అడిషనల్గా HDFC బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అదనంగా 10% డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం ₹500. ఒకవేళ మీరు కనుక రియల్మీకి సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలని వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు పర్చేస్. అండ్ ఈ ఆఫర్స్ వచ్చినప్పటికే కేవలం ఒక్కరోజు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అన్నట్లయితే కనుక రేపు 28th అర్ధరాత్రి 12 గంటలకి స్టార్ట్ చేసుకొని 29th అర్ధరాత్రి 12 గంటల దాకా మాత్రమే ఈ ఆఫర్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ వాళ్ళ ఓన్ కస్టమైజ్డ్ ఏఐ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ బిక్స్బీ మనందరికీ తెలిసిందే. ఈ బిక్స్బీ అసిస్టెంట్ ఏదైతే ఉందో రేపు జనవరి 1st నుంచి పనిచేయటం మానైపోతుందంట. అంటే ఇకపైన శాంసంగ్ మొబైల్ ఫోన్లో మనకి బిక్స్బీ రాదు. కాకపోతే ఇది వచ్చేటప్పటికే అన్ని వేరియంట్ మొబైల్ ఫోన్స్లో కాదు, ఏ ఏ మొబైల్ ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ పై కంటే బిలో ఉన్నటువంటి వర్షన్స్ ఉంటాయో సో వాటన్నిటికీ కూడా ఈ బిక్స్బీ సపోర్ట్ని రిమూవ్ చేస్తున్నా అని చెప్పి శాంసంగ్ కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం చేయడం జరిగింది. ఇకపోతే బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అయితే యూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కువ శాతం మనమంతా కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ మీదే ఆధారపడతాం. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ట్విట్టర్ సంస్థ దగ్గర నుంచి అండి. ట్విట్టర్ కూడా స్ట్రిక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ మీద ఒక పాలసీని అయితే తీసుకొని రాబోతున్నాయి. అంటే ఇకపైన ఎవరైతే ట్విట్టర్ అకౌంట్స్ కలిగి ఉండి 6 నెలల కన్నా ఎక్కువగా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ని కనుక యూజ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్స్ అన్ని డిలీట్ చేస్తామని చెప్పి ట్విట్టర్ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ట్విట్టర్ అకౌంట్స్ని ఇంటూ వాటిని యూజ్ చేయట్లేదు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న దాన్ని అయితే యూజ్ చేయండి. అండ్ బై ద వే మీరు కనుక ఇంకా మన ఛానల్ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడ ఉండేటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను, నా ఐడిని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.